నిజంగా సార్ మీ గుండె ధైర్యం మెచ్చుకోవాలి. 9 మంత్స్ క్యారింగ్ అప్పుడు కూడా మీరు లోపలికి వెళ్తున్నారు, ఒక 3 మంత్స్ జైలే అనుకోండి, ఇన్ ద సెన్స్ జైలే అనుకోండి, దాంట్లో వితౌట్ కాంటాక్ట్స్ వితౌట్ టైం, అసలు ఒక నరకం జైలు అది, తెలిసి జైల్లోకి వెళ్తున్నాం వాంటెడ్లీ. ఒక 9 మంత్స్ ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీని వదిలిపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు, కానీ ఆవిడ కోరిక ఇది. ఆవిడ కోరికేనా? సో ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా. అవును, ఆ కేటగిరీలో వేసుకోండి. నేను చాలా క్లియర్గా చెప్పా, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ టైం లేకపోతే ఎప్పుడైనా వెళ్దాంలే అన్న కూడా నో నో యూ షుడ్ గో, అది నా కోరిక కానీ ఆవిడ కోరిక. ఎప్పుడు గలగల మాట్లాడి మీరు ఈరోజు మీ గొంతు మీరు బెంగ అవన్నీ గుర్తు చేస్తుంటే ఇంకా ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఈ తర్వాత ఎలా ఉంటుంది అంటే కొంచెం గొంతు పోదా ముగపోయింది గొంతు. అంతే అంతే, అవన్నీ దేనికైనా పోరాడే మీరు. దీంట్లో పోరాటం ఉందండి, మన తప్పు, మనం ఉండాల్సిన టైంలో ఉండకపోవడం అనేది మన తప్పు కూడా కాదు, ఉండాలి ఉంటుంది బేసికలీ ఆ టైంలో. ఇంకా కొన్ని కొన్నిసార్లు అలా అంటే ఇప్పుడు దేశమే కోసం పోరాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోమండి కానీ అప్పుడప్పుడు వెళ్తుంటారు యుద్ధాలకి ఉన్న టైంలో. సో ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తెగించి వెళ్తుంటారు, బట్ అంతా దాంతో పోల్చకపోయినా ఇదైతే ఖచ్చితంగా ఈవిడ కోరిక నేను వెళ్ళాలని. ఈవిడే కోరిక, మీ ఆవిడ కోరిక, ఫైనల్గా కప్పు కొట్టుకొని రావాలని కోరుకుందాం సార్. అంతే, ఫైనల్గా కప్పు కావాలి. నేను నా ఛానల్ తరఫున మీరు మన ప్రేక్షకులని, ఎందుకంటే మీరు 2007 నుంచి మీడియాలో ఉన్నారు, మీ గొంతు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు, మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది, అప్పటి నుంచి కొన్ని వేల మంది లక్షల మంది విన్నారు. అయితే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మనకంటే మన వాళ్ళకంటే మన ప్రజల ఆశీర్వాదమే చాలా గొప్పది, ప్రజల ఆశీర్వాదం చాలా గొప్పది. అలాంటిది మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజల్ని మీ తరఫున, మీ ఫ్యామిలీకైనా, మీ ఫ్యామిలీ తరఫున దేనికైనా ఒక్క కోరిక ఏం కోరుకోవాలనుకుంటారు? కోరిక సరే, దీనికి సపోర్టు ఇవన్నీ కూడా ఉన్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మన ఉద్యమం ఎక్కడైతే ప్రస్తుతానికి వచ్చిన ఇంటర్వెల్ అనుకోండి, ఇప్పుడు ఇలా ఉండకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. సో ఫైనల్గా దీనికి అన్నిటికీ మనం చెక్ పెట్టాలంటే చట్టాలు మార్చుకోవాలని చేసే ఏ ఉద్యమం ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో దానికి నాకు మీ సపోర్ట్ గట్టిగా కావాలి. ఆ రోజున ఇప్పుడు మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఆ రోజు మాత్రం మీరు నా వెనకాల బలంగా నిలబడాలని కోరుకున్నా. ఆ రోజు ఢిల్లీ దగ్గర వెళ్ళిపోవాలి, అంతే, ఢిల్లీ దగ్గర వెళ్ళిపోవాలి. ఈ కేసు విషయం, ఈ కేసు అని కాదు, ఇలాంటి చట్టం విషయం, చట్టం విషయం, చట్టం విషయం, చట్టంలో 2 సెక్షన్స్, అదే చెప్పాయి కదా, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు అబ్బాయి వెనక విడిపోతే అమ్మాయి కేసు పెట్టచ్చు, వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఇప్పించవచ్చు, అదే అమ్మాయి వెళ్ళిపోతే అబ్బాయి నోరు మూసుకొని ఉండాలి. సో దీన్ని యూజ్ చేసుకొని అది 10 ఏళ్ళు జైలు పడేది ఉండదు, ఏముండదు. కొంతమంది పోలీసులు బెదిరించవచ్చు, లాయర్స్ ఫీజులు లాక్కోవచ్చు, ఫైనల్గా కేసు అట్టగా వీగిపోద్ది, ఈ లోపల ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు, భయపెట్టి ఎక్స్ట్రాషన్కి ఉపయోగపడుతుంది తప్ప. సో వీటిని మార్చుకోవాలనే ప్రయత్నం గట్టిగా చేద్దాం అనేది నా కోరిక. వీళ్ళు ఇంకా వదిలేయండి, అయిపోయింది, ఇంకా దీన్ని ఇంతకు మించి చేసేది ఏం లేదు, ఏం లేదు, అయిపోయింది, చాలా క్లియర్ అన్ని ప్రూఫ్స్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు మీడియా ముందుకు వస్తే తర్వాత మనం చూపించడం తప్ప, వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారు కదా అని ఏదో 1-2 మళ్ళీ వస్తున్నాయి తప్ప, ఇంకా దాని ఏమంటారు, వి బీట్ డౌన్ టు డెత్. నా ప్రేక్షకులారా, నా ప్రజలారా, నేను ఒకటే కోరుకుంటా, అంటే మనకు ఒక మొగజాత్య ఆనిమిత్యం లాగా మీరందరూ ఎన్నో లక్షల కామెంట్స్ పెట్టారు మన ఛానల్లోనే, వేరే కూడా కాదు, వేరే దాంట్లో ఓకే. శేఖర్ వర్ష గారు బిగ్ బాస్ వెళ్ళారు, వెళ్తున్నారు, ఆయనకు మంచి సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ మీరందరూ ఓటింగ్ తరఫున ఆయన గెలిచి కప్పు తీసుకొని రావాలి, అంటే ఓటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి మీ అందరి చిన్న వాళ్ళది కృతజ్ఞత, పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది కంపల్సరీ కావాలి. అందరూ మంచి జరుగుదని కోరుకుందాం, ఆయన కప్పుతో రావాలని కోరుకుందాం, ఆయనను ఓటేసి గెలిపించాలని అందరూ కోరుకుందాం. దానికి ఫస్ట్ నా సపోర్ట్ ఉంటుంది, నా ప్రేక్షకులుగా, మన ప్రేక్షకులుగా మీ సపోర్ట్ 100% కావాలని కోరుకుంటా. చాలా ధన్యవాదాలు సార్. మీరు ఒక మాటగా ఛానల్కి, ఒక జనాలకు ఒక మాటగా చెప్పండి. బాగుంటే నచ్చితేనే ఓటేయండి, బట్ పోరాటానికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, అంతే. సో
నచ్చాలి, మీకు నచ్చేట్టు ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. అంతే, ఇప్పటివరకు జనాలకు అయితే మీరు నచ్చినట్టే చేశారు. రైట్, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు 300 డేస్ ఆ లోపల ఉంటారు కాబట్టి మీ నిజ స్వరూపమైన జనాలకు కూడా తెలుసు, మీ యాటిట్యూడ్ హ్యూమన్ బీయింగ్ అన్ని ఎవ్రీథింగ్ తెలుసు. లెట్స్ హోప్ ఐ విల్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. జనాల ఆశీర్వాదం కూడా మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.